నా పేరు మురళి, మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్స్ వచ్చేసి సిఆర్డిఏ నార్మ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ అండి. ఇది గ్రూప్ హౌస్ కాదు. నేను చూస్తున్నా ఫ్రెండ్స్, ఫ్లోర్లోనే లిఫ్ట్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ డైరెక్ట్గా లిఫ్ట్ దిగి ఫ్లాట్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉందండి. అండ్ సిఆర్డిఏ నార్మ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ అవ్వటం వల్ల మనకి సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయండి. ఈ అపార్ట్మెంట్లో అయితే లిఫ్ట్ ఉంది, జనరేటర్ ఉంది, మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా 80 నుంచి 85% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి. ఈ బిల్డింగ్లో మొత్తం 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ ఇది. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయండి, మొత్తం 10 ఫ్లాట్స్ ఉంటాయి. ఈ 10 ఫ్లాట్స్ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లే అండి. ఇప్పుడు మీరు చూస్తోంది ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. టోటల్ వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండి. వుడ్ వర్క్తో కంప్లీట్ చేసి అయితే సేల్ చేస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్ అయితే 3rd ఫ్లోర్లో అవైలబుల్గా ఉందండి. వెస్ట్ ఫేసింగ్ అయితే 1st, 3rd, 5th అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ వుడ్ వర్క్ కూడా సన్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారండి. వుడ్ వర్క్ అంతా కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ మురళీనగర్ అండి. మురళీనగర్ అనేది ఎక్కడ వస్తుందంటే విజయవాడ కరెన్సీ నగర్ వెనకాల వస్తుంది. అంటే ఆయుష్ హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్స్కి కేవలం ఈ ఫ్లాట్ అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. అండ్ ఎదర్ రోడ్డు కూడా 33 అడుగులు సిమెంట్ రోడ్డు ఉందండి. అండ్ ఏరియా అయితే చాలా బాగా డెవలప్ అవుతుంది. ప్రాపర్టీని మిస్ చేసుకోకండి. అండ్ మొత్తం వుడ్ వర్క్తో కంప్లీట్ చేసి సేల్ అయితే చేస్తున్నారండి. అండ్ టోటల్ కార్ పార్కింగ్తో 1150 SFT ఉంటుంది. అండ్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది ఫ్రెండ్స్. 1150 SFT కార్ పార్కింగ్తో వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఫ్లాట్ అయితే సేల్కి అవైలబుల్గా ఉందండి. 3rd ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. డైనింగ్ కూడా సపరేట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి 2nd బెడ్రూమ్ అండి. అండ్ 2nd బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. 2 బెడ్రూమ్స్ కూడా 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారండి. అండ్ రెండింటికి కూడా మొత్తం ఫ్లాట్ మొత్తానికి కూడా సీలింగ్ లైట్స్ మొత్తం కూడా చేసేసి ఉందండి. అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. అండ్ వర్క్ అంతా అయిపోయి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది ఫ్రెండ్స్. ప్లింత్ ఏరియా వచ్చేసి సుమారుగా 875 SFT ప్లింత్ ఏరియా వస్తుందండి. సుమారుగా 900 SFT అయితే ప్లింత్ ఏరియా వస్తుంది. అండ్ దీనికి అన్డివైడెడ్ షేర్ వచ్చి 37.5 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారండి. 37.5 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు. దీని రేట్ అయితే 45 లక్షలు చెప్తున్నారండి. అండ్ హాల్లోనే మీకు బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ.